ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మంగళవారం నాడు 4 మిరియాలతో మీరు ఈ చిన్న ఉపాయం చేయండి. ఈ ఉపాయం చేయడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, మేము కష్టపడుతున్నాం గురువుగారు, కష్టాలు ఇబ్బందులు మాకు నానా అవస్థలు పడుతున్నామనేవారు తప్పకుండా ప్రతి మంగళవారం ఈ ఉపాయాన్ని చేయండి. మీకు ఆర్థిక సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు, అలాగే అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సమస్యలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. అంటే పిల్లలతోనూ భర్తతోనూ భార్యతోనూ అత్తమామలతోనూ కుటుంబంలో ఉన్నవారందరితో కూడా ఏదో ఒక పంచాయతీ ఉంటే అలాంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. మన ఇంట్లో వంటగదిలో ఉండే ఒక పదార్థానికి ఆసక్తి ఉంది. అలాగే చాలామందికి వివాహం కావడం లేదు, కుజదోషాలు ఉన్నాయండి, మాకు ఏదైనా మార్గం చెప్పండి అంటున్నారు. ఈ ఉపాయం చేయడం వల్ల మీ జాతకంలో కుజదోషం ఉన్నా వాటి నుండి కూడా బయటపడతారు. మీ జాతకంలో కుజగ్రహం బలపడుతుంది, మీరు ఏ పని చేసినా ధైర్యంగా చేయగలుగుతారు. మేము చాలామంది అంటున్నారు, గురువుగారు మేము ఏం చేద్దామన్న ధైర్యం సరిపోవట్లేదు. అలా అనిపించే వారు కూడా ఈ ఉపాయం చేయండి, ఖచ్చితంగా మీకు ధైర్యం పెరుగుతుంది. అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి, అలాగే మీకు ధనలాభం కలుగుతుంది. ఈ ఉపాయం చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోతుంది, అదృష్టం వరుస్తుంది, మీ జీవితంలో అనేక అద్భుతమైన మార్పులు చూస్తారు. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ నేను చెప్పే విధానం జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా చూడండి, ఆ విధంగా ప్రయత్నించండి. మీరు ప్రయత్నం ప్రతి మంగళవారం చేస్తే ఖచ్చితమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. నమ్మి విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేని వారు పొరపాటు ప్రయత్నించేయవద్దు. అలాగే చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మాకు ఆ సమస్య ఈ సమస్య అని. ఎన్నో సమస్యల మీద వీడియోలు చేశాను, ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి లేదా వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఆ పదార్థము ఆ సమయము మీరు చేయగలిగితే ప్రయత్నించండి. అర్థం కాలేదనుకోండి, వీడియో చూసారు అర్థం కాలేదనుకోండి, చేయటం మానేయండి. ఎందుకంటే చాలామంది సగం సగం చూడటం తర్వాత కామెంట్ చేయడం, ఏదో తెలుసుకుందాం, తప్పు వాళ్ళది కూడా కాదు, వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది కాబట్టి అలా చేస్తూనే ఉంటారు. మీరు పూర్తిగా చూసారనుకోండి అసలు మీకు అవకాశమే ఉండదు, అంటే కామెంట్ చేయాలన్న ఆలోచన కూడా రాదు, అంత క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాలేదు, నేను చెప్పే తెలుగు అర్థం కాలేదనుకోండి, మీరు పొరపాటును ప్రయత్నించేమాకండి, అర్థమైందాన్నే ప్రయత్నించండి. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారే చేయవచ్చు. ఆడవారు నిరసన సమయంలో చేయకూడదు. అలాగే మైల్ ఉందనుకోండి, చాలామంది మైల్ అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉన్నంత వరకు చేయకూడదు, ఆ తర్వాత చేసుకోవచ్చు. ఎవరైనా పిల్లలు పుట్టారు, వారికి మైలు ఉంది, ఆ మైలు అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఆ మైలు ఉంది, ఆ మైలు పూర్తయిన తర్వాత చేసుకోవచ్చు. అంతేగాని సంవత్సరం చనిపోయిన వరకు సంవత్సరం వరకు చేయకూడదా అని అడుగుతూ ఉంటారు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా అడుగుతూనే ఉంటారు. కారణం ఏంటి, తెలియకపోవడం వల్ల అనుకుంటున్నాను. చనిపోయిన తర్వాత మీ పెద్ద కర్మ కంప్లీట్ అయిన తర్వాత నిర్భయంగా ఉపాయం చేసుకోవచ్చు. చాలా ఉపాయాలు, కొన్ని ఉపాయాలకైతే అవసరం లేదని కూడా చెప్తూ ఉంటాను, అందుకే ఉపాయాన్ని పూర్తిగా చూడమని చెప్తాను. మీరు ఈ ఉపాయాన్ని మంగళవారం ఉదయం నుండి రాత్రి మీరు పడుకునేలోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. దానికి మళ్ళీ చెప్తున్నాను, తలస్నానం చేయాలా లేకపోతే ఇంకోటి ఇంకోటి అడుగుతూ ఉంటారు, తలస్నానం చేయాలని చెప్పి చేయండి. ఈ ఉపాయానికి అవసరం లేదు, మామూలుగా స్నానం చేసి చేయవచ్చు. అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన 4 మిరియాలు, 4 అంటే 4 మిరియాలు, అలాగే కొద్దిగా బెల్లం, ఆవు నెయ్యి, కర్పూరం, అది పచ్చకర్పూరం కావచ్చు మామూలు కర్పూరం ఏదైనా కావాలి దాన్ని వినియోగించుకోవడానికి. ఇది మంగళవారం నాడు మీరు స్నానం చేసిన తర్వాత మీ పూజాగదిలో, మీ పూజాగదిలో ఈ ఉపాయం చేయాలి. మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చేయండి. మీ ఇష్టదైవం ముందు దీపాన్ని వెలిగించండి, మీరు రెగ్యులర్గా వెలిగిస్తారు కదా, ఆ దీపం కూడా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో వెలిగించండి, మిగతా నూనెలు కాకుండా. ఈ మూడిట్లో ఏదో ఒక నూనెతో, అంటే ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె, వీటిలో వెలిగించండి. తర్వాత
మీరు నాలుగు మిరియాలని తీసుకోండి, అలా కొంచెం బెల్లం ముక్కని. నాలుగు మిరియాలు నేను చూపిస్తాను, ఇదిగోండి నాలుగు మిరియాలు, కొద్దిగా బెల్లం, కొద్దిగా కొద్దిగా బెల్లం ముక్క. తర్వాత మీరు ఏం చేస్తారంటే, తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టి ఇలా మీరు మీ ఇష్టదైవం ముందు పెట్టండి, దేవుడి ముందు పెట్టండి. తర్వాత మీ ఇష్టదైవాన్ని నామాన్ని, మీ ఇష్టదైవ నామాన్ని మనసులో 2 నిమిషాల సేపు తలుచుకోండి. తర్వాత నామం తలుచుకున్న తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు, ఇబ్బందులు, కోరికలు చెప్పుకోండి. తర్వాత దేవుడి ముందు పెట్టిన ఈ మిరియాలు బెల్లాన్ని కొంచెం ఆవునేవేయండి. తర్వాత కొద్దిగా ఆవునేవేయండి ఇలా, అదే ప్లేట్లో వేయండి. కొద్దిగా వేయండి. వేసిన తర్వాత మీరు బాగా గుర్తుంచుకోండి, ఈ ప్లేట్లోనైనా పర్వాలేదు, లేదంటే వేరే ఇలా వెలిగించడానికి మనం హారతి ఇచ్చే దాంట్లోనే వెలిగించుకోవచ్చు. మీరు కర్పూరం వేసిన తర్వాత మరొకసారి మనసులో మీ కోరికలన్నీ ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ చెప్పండి. ఇప్పుడు మీరు ఈ పదార్థాన్ని ఏదైనా ప్లేట్లో వేసి, లేదంటే దేంట్లోనే వేసి వెలిగించాలి. దాంట్లో కొంచెం కర్పూరం వేయాలి, మనం ఆవుని కూడా వేసాం, దీంట్లో కొంచెం కర్పూరం వేయండి. మీరు మామూలు కర్పూరాన్ని కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేను పచ్చకర్పూరం చూపిస్తున్నాను. దీన్ని వెలిగించాలి. ఎక్కడ వెలిగించాలి? మనం ఎక్కడైతే పూజ చేశామో, ఎక్కడైతే కోరిక చెప్పుకున్నామో పూజామందిరంలోనే వెలిగించాలి. నేను చూపిస్తున్నాను ఎలా వెలిగించండి. దీపం వెలుగు, దీపం మనం వెలిగించాము, అలాగే మన కోరికలు చెప్పుకున్నాం, తర్వాత వెలిగించాం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మీరు ఇది వెలుగుతున్నంతసేపు కూడా మీ మనసులో మీ ఇష్టదైవాన్ని నామాన్ని మనసు తలుచుకోండి. తర్వాత ఇది చల్లారిన తర్వాత, అంటే ఏదైతే మనం ఇప్పుడు వెలిగించాం కదా, ఇందులో మిరియాలు ఉన్నాయి, బెల్లం ఉంది, ఆవు నెయ్యి ఉంది, కర్పూరం ఉంది. కర్పూరం మీరు మామూలు కర్పూరాన్ని కూడా వేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఇది వెలుగుతున్నంతసేపు మనసులో ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. తర్వాత ఇది వెలిగి చల్లారిపోయిన మసి వస్తుంది కదా, మన లోపల మిరియాలు లోపల కాలుతుంది చూడండి, మిరియాలు బెల్లము ఇవన్నీ వేడికి కాలిన తర్వాత కొద్దిగా మసి వస్తుంది. ఈ మసిని మీరు మీ మామూలుగా ఎక్కడైనా సరే చెట్టు మొదల్లో వేసేయచ్చు, లేదంటే మీ కిచెన్ షింక్ ఉంటుంది కదా, మామూలుగా మనం సామాన్లు కడుక్కుంటూ ఉంటాం, దానిలో అయినా సరే కడిగేయవచ్చు. ఇలా మీరు ప్రతి మంగళవారం చేయండి, ప్రతి మంగళవారం కుటుంబంలో ఎవరో ఒకరు చేయండి. ఇలా చేయటం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు, మీ జీవితం మారిపోతుంది, సమస్యలు ఇబ్బందులు ఇలాంటి వాటి నుండి బయటపడతారు, భార్యాభర్తలు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, ప్రేమానురాగాలు పెరుగుతాయి, అదృష్టవంతులు అవుతారు. ఇది తేలికైన సిద్ధి ఉపాయం, అంటే ఖచ్చితంగా పనిచేస్తుందని అర్థం. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియోలో మీకు కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు వీడియోలు రాని వారు ఎవరైతే నోటిఫికేషన్ రావడం లేదని అడుగుతున్నారో వారందరూ కూడా నేను ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఒక్కొక్కసారి యూట్యూబ్ నుంచి కూడా నోటిఫికేషన్ రావడం లేదు, దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఫేస్బుక్లో కంపల్సరిగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, మీకు నేను ప్రతి వీడియో ప్రతిరోజు చేసిన వీడియోని షేర్ చేస్తూ ఉంటాను. ఓకే మిత్రులారా, చాలామందికి నేను చెప్పే విన్నపం ఒకటే, మీకు ఇందులో ఏ పదార్థము దొరకలేదు అనుకోండి, అంటే బెల్లం లేదు, ఆవు నెయ్యి లేదు, చేయడానికి చేయమాకండి. ఆవుని కంపల్సరిగా వెయ్యాలి కాబట్టి కంపల్సరిగా ఉండాలి. అలాగే మిరియాలు లేవు మా దగ్గర, లవంగాలే ఉన్నాయండి, లవంగాలతో చేయవచ్చా? చేయకూడదు. ఏ పదార్థం అయితే చెప్తున్నానో ఆ పదార్థంతోనే చేయండి. బెల్లం లేదు, ఇందులో ఏ పదార్థం లేకపోయినా ఉపాయాన్ని చేయవద్దు. అలాగే ఉపాయం చెప్పిన తర్వాత మీకు అర్థం కాలేదు, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు, అప్పుడు ఉపాయాన్ని చేయకుండానే ఉండండి. అర్థమైతేనే చేయండి, అర్థం కాకపోతే ప్రయత్నం చేయవద్దు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. అలాగే ఈ ఉపాయం చేస్తూ మిగతా ఉపాయాలు చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు. ఈ ఉపాయం చేస్తూ మిగతా ఉపాయాలు చేయవచ్చు. ఏదైనా వీడియోలో మీకు నేను ఈ ఉపాయం చేస్తూ
మిగతా ఉపాయాలు చేయవద్దు అంటే మాత్రం చేయవద్దు. అంతేగాని మీరు ఏమి చెప్పలేదు అంటే నిర్భయంగా చేయవచ్చు అని అర్థం. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.